రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించారు. గ్రామస్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి గురించి ఏం మాట్లాడాలని, ఏం మాట్లాడతాడో కూడా తెలియని వ్యక్తి గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అంటూ చురకలు అంటించారు. ఎక్కడ ఎప్పుడు పొత్తు పెట్టుకోవాలో కూడా తెలియక జైలు బయట అమావాస్య రోజు చెప్పడం కూడా వీళ్లకే చెల్లిందంటూ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సంధ్య సిన్హా, మండల వైసీపీ కన్వీనర్ సుబ్బిరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకుడు గంగవరపు శ్రీనివాసు నాయుడు, స్థానిక వైసీపీ నాయకులు, రెవెన్యూ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అసలు బయటకు కాదు కదా, వాళ్ళకి ఏ రోజు ఏం చెప్తారో తెలియదు, ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఏ విధంగా మాట్లాడతారో తెలియదు. ఏ సబ్జెక్ట్ మీద ఒక రకంగా మీరు ముందు చూస్తే కొంచెం స్టాండర్డ్గా మాట్లాడుంటే అది వేరే విషయం. ఎప్పటికీ ఒక స్టాండర్డ్ లేదు కాబట్టి మనం అంత పట్టించుకోవడం కూడా వాళ్ళకి ఏదో విలువ ఇచ్చినట్టు అవుతుంది. కానీ అవి ఏమి అర్థం లేదు మాట్లాడుకుంటాను నేను. పొత్తు అఫీషియల్ టీడీతో కలుస్తా అని చెప్పి దీని ప్రభావాన్ని ఉంటుంది మన పార్టీ మీద. అదే అంటే మీరు ఒకసారి చూడాలి, ఆ పొత్తు కూడా టైము ప్లేసు బాగా ఎన్నుకున్నారు. అమావాస్య రోజు జైల్లో నల్ల షర్ట్ వేసుకొని ఆ టైం ఎన్నుకొని పాపం పొత్తు పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళు ఆ అంత మంచి సమయం చూసుకున్నారు కాబట్టి వాళ్ళకి అదే విధంగా ఫలితం కూడా ఉంటుందని అనుకుంటున్నాను. రెండుసార్లు చెప్తున్నాను, ఏమైనా డిబేట్గా ఓపెన్ డిబేట్గా రండి. అభివృద్ధి అనేది మీకు అర్థం తెలియదేమో. అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి, సొంత అభివృద్ధి కాదు. సొంత అభివృద్ధి జరగకపోతే ఆయన కట్ట ఫీల్ అవుతున్నారేమో. అభివృద్ధి అంటే ప్రతి ఒక్క కుటుంబంలో న్యాయం జరిగిందా లేదా, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారు, వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు, మహిళలు ఏ విధంగా ముందుకు పోయారు, ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నారా లేదా. పోయిన రోజులు అయితే, పోయిన ప్రభుత్వంలో అయితే ప్రతిరోజు పెన్షన్ రావడానికి పోయి అడుక్కునేవాళ్ళు. మొత్తం పోతే ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు పొద్దున లేకపోతే వస్తుందా అని చెప్పేసి కూడా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా లేకుండా ఉండేది. ఈరోజు ఇంట్లో కూర్చొని ఇంటికి వచ్చి 6 గంటల లోపల తట్టి లేపి మళ్ళీ ఇస్తుంటే అది ఒక రకంగా అభివృద్ధి. పిల్లలందరూ స్కూల్కి పోతున్నారు, మహిళలందరికీ ఈ వ్యాపారం చేసేదానికి అవకాశం ఇచ్చినారు. ఇంత పెద్దగా సచివాలయం పెట్టి, వాలంటీర్ సిస్టమ్ పెట్టి, ఇప్పుడు రాబోయే రోజుల్లో రీసర్వే కూడా ఇప్పించేసి, మళ్ళీ రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే దాదాపు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అంతా మళ్ళీ సచివాలయంలో పెడుతున్నారంటే ఊరు చుట్టుపక్కనే పెట్టారు కాబట్టి ఇంకెక్కడ బయటికి పోకుండా గ్రామ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి అది అభివృద్ధి. మిగతా వాళ్ళ అభివృద్ధి పాపం వాళ్ళ సొంత అభివృద్ధి అనుకుంటున్నారు. ఏదో కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి దాంట్లో కమిషన్లు తీసుకోవడం అవన్నీ అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఎవరు వెనకబడకూడదు, అందరూ ముందుకు పోవాలి. ఆ ఆలోచనతో ఫస్ట్ ఫౌండేషన్ తయారు చేశారు. రాబోయే 5 సంవత్సరాలు దాని ఫలితం కానీ కనపడుతుంది మీకు అందరికీ. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడిగండి, అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ. రైతు బాంధవుడు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ప్రథమ సేవకుడు, ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందజేసే గౌరవ రాష్ట్ర సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దిశా నిర్దేశంలో ముత్తుకూరు మండల ప్రజానీకానికి నిత్యం అందుబాటులో ఉండే మన ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు ముత్తుకూరు మండల వైసీపీ అధ్యక్షునిగా నియమితులైన శుభ సందర్భంగా ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు. శ్రీ షిరిడీ సాయినాథుని దయతో మీరు రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ దువ్వూరు కోదండరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు, దువ్వూరు హారికారెడ్డి సర్పంచ్ పోలంరాజుగుంట, దువ్వూరు విజయసేనారెడ్డి సీనియర్ నాయకులు, సన్నారెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి, సన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి సచివాలయం కన్వీనర్, అలగల సుధీర్, సన్నారెడ్డి సునీల్ రెడ్డి, పోలంరాజుగుంట ముత్తుకూరు మండలం.